శేఖర్, రే జగన్నాథ్, ఎప్పుడు రావటం? ఏమిట్రా వాళ్ళకం కమాల్సడం? అదేరా, ఈ పరిస్థితుల్లో నీకు ముఖం చూపించలేకే ఇన్నాళ్ళు కనబడలేదు. ఆ వైజాగ్ వాళ్ళను పూర్తిగా మోసం చేశారు. తెలుసురా, వాళ్ళు నేను మోసం చేస్తారని తెలిసే నేను వాళ్ళతో కలవద్దని చెప్పాను, నీ చేతులు కాల్చుకుంటామని కూడా చెప్పాను, విన్నావా? అఫ్కోర్స్. వ్యాపారానికి కావాల్సింది చవడతనం, మంచితనం కాదు, షార్ప్నెస్, కరుగుతనం. అది తెలుసుకునేసరికి అంతా మించిపోయిందిరా. అయినా ఇప్పటికైనా ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, నీ సాయం కోసం వచ్చాను. నీ పేరు వాడుకుందాం అనుకుంటున్నాను రా. అదే, నువ్వు గ్యారంటీ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామన్నారు. నో మిస్టర్ జగన్నాథం, నీకెంత డబ్బు కావాలని ఇస్తాం, కానీ మాట సాయం మాత్రం చేయ. శేఖర్, గుడ్ విల్ అనేది కోట్ల రూపాయల విలువైంది. మైండ్ శేఖర్, నాకు కావాల్సింది నీ మాట సాయం కానీ నీ డబ్బు కాదురా. ఐఎమ్ సారీ ఆల్ అబౌట్ ఇట్. డబ్బు పోయినా సంపాదించుకోగలం, కానీ మాట పోతే సంపాదించుకోలేం, తెలుసా? ఆ సంగతి నాకు తెలియదులే. ముఖ్య, నీ మనసు మార్చుకుంటే రేపు ఆఫీస్కి వచ్చి డబ్బు తీసుకెళ్ళు, అంతేగాని ఇంటికి మొత్తం రావద్దు. థ్యాంక్ యూ. పడిపోయాడు పాపం. ఆపు రేఖ, పడిపోవడం అతను తప్పు. తొక్కడం రాని వాడు సైకిల్ ఎందుకు ఎక్కాలి? రా దన్నాలు బాబు. పావు అయితే ఇచ్చేయి. ప్రశ్నకి ఎంత ఇచ్చుకుంటారు బాబు? పావులా ఇచ్చేయి. మా ఇంటికి రా. మా ఆవిడికి పురిటి రోజులు బాబు. ఆడపిల్ల పుట్టుద్దా మగబిడ్డ పుడతాడా? ఒక్క నిమిషం. బాబు కరెక్ట్ బాబు, చాలా సంతోషం బాబు, వస్తాను బాబు. ఏంటమ్మా మన ఇంటికి ఎదురుకుండా పెట్టాడు ఈ జాతకాలు కోలా? నిజమేనంటావా? నిజమా అబద్ధమా? పోలీసులు పిలిపించి పట్టించినారా? జాదవ్ గోలా, వారు చూపు చూస్తున్న ఒళ్ళంత కంపరం ఎక్కిపోతుంది. అదేంటమ్మా, మీ అమ్మ గురించి ఏమైనా అడగరా? పడితే పెట్టుకో మాత. ఇదిగో బాబు అంటే నువ్వేనా? బావలా. అసలు నువ్వా కాదయా? అర్ధ రూపాయి. ఇదిగో వచ్చే ఎలక్షన్ లో నేను కౌన్సిలర్ గా నిలబడబోతున్నాను. గెలుస్తానంటావు ఓడతానంటావా? బావల. అబ్బా రెడ్డి పంట పడి. ఇదిగో రూపాయి రూపాయి ఇంచు. ఒక్క నిమిషం. గెలుస్తారు. గెలుస్తారంటావా? గ్యారంటీగా? గ్యారంటీగా. ఇదిగో గ్యారంటీగా గెలుస్తానంటే డబ్బది ఖర్చు. ఓ డబుల్ గ్యారంటీగా గెలుస్తారు. అట్టయితే నీ ఓటు కూడా నాకే వేయాల. ఇప్పటికే వేసేసా. అటెన్షన్. చూసినా సోడాబుడ్డి కళ్ళద్దాల నుంచి కనబడతలే. అందరూ బాగుందా? ఇదిగో నాకేం బాగా. ఉంగరం కంటే ఉంగరం పెట్టుకున్న వేలే బాబు. బైదబాయ్, మా అమ్మ పెళ్లి సంబంధాలంటూ ఓ పేరే కబురు పెట్టింది. అతను రకరకాల సైజుల ఆడపిల్లలు నా క్యాటలాగ్ చూపించాడు. ఎవరైనా నచ్చారా? అందరూ నచ్చారు. అందుకే అమ్మకి చెప్పేశాను, చేసుకుంటే వాళ్ళందరినీ చేసుకుంటాను, అంతే తప్ప ఏ ఒక్క పిల్లనో చేసుకోలేదు. అబ్బో ఆశ. నీ విషయం మెల్లగా అమ్మతో చెప్పడానికి రూటేస్తున్నాను. మరి నువ్వు మీ డాడీతో ఇప్పుడు చెప్తావు? రోజు చెప్తావని అనుకుంటున్నాను, కానీ ఆయన చూడగానే భయమే సాగిపోతున్నాను. త్వరగా చెప్పకపోయావా? ఆ క్యాట్లాగ్ లో ఉన్న ఏదో ఒక పిల్లబారిన పడిపోతాను. ఏమేస్,
హారన్ కొడితే సైకిల్ తప్పుకోదు. అయ్యో ఎవరు? ఓ మనిషిని. ఏ అది తెలియడం లేదా? ముందు సైకిల్ తీ. ఆర్డర్ చేస్తే సెలాం కొట్టి సైకిల్ తీయడానికి నేనేం నీ నౌకరి కాను. ఏం కావాలి? నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ ఎందుకు? పొద్దుట నిర్లక్ష్యంగా కారు నడిపి నా సైకిల్ డాష్ ఇచ్చావు. ఉద్యోగం కోసం కొండ తాస్తో బయలుదేరి నేను ఈ మురికి బట్టలతో ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను. ఆ కారణంగా నీ మూలంగా చేతులు దాకా వచ్చిన ఉద్యోగం జారిపోయింది. నీకు చదువు వేడుకు కావచ్చు, నాకు ఉద్యోగం అవసరం, నీకు కావాల్సినంత డబ్బు ఉండొచ్చు, నాకు బతకడానికి అవసరం. ఆస్తి అనుకూలంగా నేర్పాలి కానీ అహంకారాన్ని కాదు. జరిగిన దాన్ని మర్యాదగా క్షమార్పణ చెప్పుకో. నాకే అవసరం? పాపం కష్టాల్లో ఉన్నట్టున్నావు, ఈ డబ్బు ఉంచుకో. ఓ మనిషి భవిష్యత్తుకి ఇచ్చే విలువ ఇదన్నమాట. థ్యాంక్ యూ. ఇదిగో 10 పైసలు, దీంతో కలిపి బజార్లోకి వెళ్ళి 100 పౌడర్ డబ్బాలు 50 సెంటిపుడ్లు కొనుక్కో. బైదే బాయ్, సభ్యత 100 కిలోలు, సంస్కారం 100 కిలోలు కూడా దొరికితే కొనుక్కో. శశి ఇలాగో. డాడీ చూడనే చూశారు, అందుకే నేను అక్కడే అమ్మంటే పెద్ద స్టైల్గా ఇంటి ముందు ఆప్ చేశావు. అమ్మో నాకు భయం వేస్తుంది, నేను ఎట్టు నుంచి పారిపోతాను కానీ నువ్వు వెళ్ళు. ఆయన కళ్ళ పడ్డాంగా, ఇక తప్పదు పదా. తప్పదా? సరే పదా. డాడీ ఇతను తెలుసు, నీ బాయ్ ఫ్రెండ్ నీ క్లాస్మేట్ సార్. ఎస్ డాడీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు ఇతను లోపలికి రండి. ఓకే డాడీ. ఎస్ వాట్స్ యువర్ నేమ్? రవి సార్. రవి. మీ నాన్నగారి పేరు? జి గోవిందరావు గారండి. జి గోవిందరావు అంటే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్? ఎస్ సార్. మొన్నే వచ్చిన ప్లేన్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అరే వెరీ సారీ వెరీ సారీ. మీ నాన్నగారికి ఎస్టేట్స్ ఫార్మ్స్ చాలా ఉండాలి. అవునండి. మా నాన్నగారు పోయాక అన్ని మా అమ్మగారు చూసుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. కమన్ సార్. థ్యాంక్ సార్. బాయ్ కాఫీ? వద్దండి, ఇంకోసారి వస్తాను. ఒకసారి కాదు, వీళ్ళని ఒప్పుడు రావాలి. ఓకే. బై ది వే మీరు తెలుసండి, నటరాజ్ మామయ్య అని శశిరేఖలకి ఆటాపాట నేర్పుతుంటా. గుడ్, చాలా తెలుసుకున్నావే. అనవసరం. వెళ్ళి వస్తానండి, మళ్ళీ కలుస్తాను. గాడ్ బ్లెస్ బాబు. అమ్మగారు అడిగారు. ఓకే, తప్పకుండా వస్తుండా. నటరాజు బాబు, కాఫీ మింగు నీకు సుఫార్ చెప్తాను. ఏమిటి బాబు అది? నా డాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడైనా పెట్టిస్తున్నారా? అది సుఫార్త ఎలా అవుతుందా? లోకానికి దుర్వార్త అయితేను. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు? ఇక అర్థమైపోయింది బాబు, మీరేం చెప్పక్కర్లేదు, ఈ నటరాజ్ కాఫీ తాగేస్తున్నాడు. కరెక్టా? డబుల్ కరెక్ట్. ఇంట్లోకి వెళ్ళి ఇంకొక. అలాగే బాబు. అమ్మా ఏమిటమ్మా? ఈ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. అమ్మా చూడు రవి, వయసు వేయించే వేషాలు నాకు ఇష్టం లేదు. మీ నాన్నగారి అంతస్తు, గౌరవం, పరువు ప్రతిష్టలేమిటి? నువ్వు ఆడపిల్లలను బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా బలాదరుగా తిరగటం ఏమిటి? ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట. అమ్మా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కోటీశ్వరుడు రాజశేఖరం గారు నీకు తెలుసా? రాజశేఖరం గారా? అవును, మీ నాన్నగారి స్నేహితులే. ఏ ఎందుకలా అడిగా? ఏం లేదమ్మా, ఊరికే. అదే ఆయన కూతురు శశి లేదు, మా క్లాస్లో చదువుతుంది. చదువుతుంటే? చదువుతుంటే అబ్బే ఏం లేదు, నేను అమ్మాయి ఊరికే బైక్ మీద జస్ట్ అంతే. ఆ కంగారు ఏమిట్రా, ముందు తిన్నగా నిలబడు. అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ అమ్మాయి? అదే రాజశేఖరం గారు అమ్మాయి శశి. అబ్బే ఏం లేదు, ఊరికే జస్ట్ బైక్ మీద అంతే. నీకు అన్ని విధాలా నచ్చుతుంది, అంతకంటే నేనేం చెప్పలేదు. నాకు తెలుసు బాబు, ఈ వయసులో అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని నీ అంతటి నువ్వే స్వయంవరం చేసుకున్నావు అన్నమాట. వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, మంచి రోజు చూసుకురమ్మని. సరేనా? నువ్వు ఊబిలోకి దిగిపోయావు అన్నమాట. అంటే అదే మగవాడు ఆడే రెండక్షరాల ఆట, ప్రేమ. ఏ ఆయన నీకు నచ్చలేదా? నచ్చడం నచ్చకపోవడం కాదు, ఈ ప్రేమ దోమ ఇవన్నీ నచ్చవు నాకు. జాగ్రత్త శశి, 100 మంది మగాళ్లలో 99 మంది మోసగాళ్లే ఉంటారు, ఆ మిగిలిన ఒక్కరే రవి. నీ నమ్మకం నీది, నా భయం నాది. ఎవ్వరేం భయపడక్కర్లేదు,
నటరాజు ఇప్పుడే కాఫీ తాగాడు. నువ్వు కాఫీ తాగితే మేమెందుకు భయపడతామా?